లేకపోతే మీరు ఇంటర్నేషనల్ అంటార్కిటికా ఎక్స్పెడిషన్ కు మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ మీరు చేయడానికి చిన్నప్పటి నుంచి మామూలుగా అమ్మాయి అంటే కాలేజ్ అదే ఫస్ట్ స్కూల్ లో జాయిన్ చేస్తారు, ఆ తర్వాత డాన్స్ ఏదో అవి నేర్పిస్తుంటారు, మీరు కంప్లీట్ గా అంటే ఇంకో వైపు వెళ్ళిపోయారు. రైట్. సో బైక్ ఎందుకు నేర్చుకోకూడదని, బైక్ రైడర్, తర్వాత ఆర్జే, రైట్, ట్రెక్కింగ్ ఇష్టం, నేచర్ లవర్, ఇన్ని మీరు చేయడానికి ఎట్లా అంటే ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది అన్ని రకాలుగా? ఇంట్లో ఆబ్వియస్లీ అంటే ఫస్ట్ లో వాళ్ళు వరి అయ్యేవాళ్ళు అనమాట, దాని తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం యాక్సెప్టింగ్ లాగా ఉన్నారు అనమాట. వరీడ్ అంటే ఎవరికైనా అడ్వెంచర్ అట్లాంటివి అంటే రిస్కీగా అనిపిస్తుంది. హ్యాపీగా ఇక్కడ ఉండడం, ఇంట్లో ఉండడము, జస్ట్ జాబ్ కి వెళ్ళి ఇంటికి వచ్చేసి సేఫ్ గా ఉంటే చాలు అనుకుంటారు. బట్ ఏమంటారు, ఎవరు ఇప్పుడు సపోజ్ అంటార్క్టికా వెళ్ళాను, అంటార్క్టికా ఎందుకు వెళ్ళాను, ఒక పర్పస్ తో వెళ్ళాను, క్లైమేట్ చేంజ్ అనేది, ఎవరో ఒకళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనే ఒక అర్థం ఉంటే, లైక్ నేను అదే చెప్తున్నాను కదా, నేను వెళ్ళింది ఊరికే టూరిజం పర్పస్ అయితే ఒకటి అనుకోవచ్చు, బట్ ఏదో ఒకటి చెయ్యాలి అనేసి. సేమ్ థింగ్ బట్ టీచ్ ఫర్ ఇండియా, నాకు కాలేజ్లో ప్లేస్మెంట్ వచ్చింది సాఫ్ట్వేర్ కంపెనీస్లో, 3 ఆఫర్ లెటర్స్ వచ్చాయి, మంచి ప్యాకేజ్ అంతా వచ్చింది. కానీ ఎలా అంటే సాఫ్ట్వేర్ నేను చేయలేదు అనుకోండి జాబ్, ఇంకో 100 మంది సిమిలర్ జాబ్ చేయగలుగుతారు. బట్ ఒకవేళ ఇలాంటి సోషల్ కాజెస్ ఏమన్నా తీసుకోవాలి అనుకోండి, ఇట్ హ్యాస్ టు బి అ కాన్షియస్ డెసిషన్. మీరు చేస్తాను, కమిట్మెంట్ ఉంది, మేబీ డిఫికల్టీ వచ్చినా మీరు చేయగలుగుతారు అని ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయటం అంటారు కదా, అలా చేసి దెన్ ఆ దాని నుంచి వచ్చిన రిజల్ట్స్ అవుట్పుట్స్ మా పేరెంట్స్ చూడటము. లైక్ నేను పూణేలో వెళ్ళినప్పుడు వాళ్ళని ఒకసారి పూణే పిలిచాను హైదరాబాద్ నుంచి, వాళ్ళు వచ్చి మా పిల్లలు ఎంత మంచిగా లైక్ యూనో 2-3 మంత్స్లో బాగా చదవడము, బాగా ప్రోయాక్టివ్ అవ్వడం, అవి చూసిన తర్వాత దెన్ ఎవరైనా మీరు మంచి పని చేస్తుంటే ఎవరికి ఏం హాని చేయకుండా ఉండి ఒక మీనింగ్ఫుల్ గా ఏమన్నా చేస్తే ఐ థింక్ అందరూ సపోర్ట్ చేస్తారు. అంతే. ఓకే. సో అయితే ఇప్పుడు బైక్ రైడింగ్ కూడా అన్నారు కదా, సో బైక్ రైడింగ్ కూడా సిమిలర్ థింగ్, ఏదో రేసింగ్ లాగానో లేకపోతే ఊరికే బైక్ వేసుకుని నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు మాకు బైకర్ని అని ఒక బైకింగ్ విమెన్స్ బైకర్ గ్రూప్ ఉంది. ఎలా అంటే ఒక రెస్పాన్సిబుల్ రైడింగ్, ఏమన్నా సోషల్ కాజెస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి, విమెన్ ఎంపవర్మెంట్ రైడ్స్ ఉన్నాయి, అలాంటి రైడ్ అలాంటి కాజెస్తో మేము అసోసియేట్ అవ్వడము. ఇంకా సింగిల్గా రైడ్ చేసినా కానీ ఏమన్నా ఇటు అటు అవుతుందేమో, కానీ ఇలా గ్రూప్తో రైడ్ చేస్తే ఎన్ని రూల్స్ ఉంటాయి, రోడ్కి ఒకవైపే వెళ్ళాలి, ఇంతే స్పీడ్ లో మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి, కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి, నీ గార్డ్స్ అన్ని పెట్టుకోవాలి, ఇలాంటివి ఫాలో అవుతామన్నమాట. సో ఐ థింక్ నేను లైక్ ఒక వెనక్కి తిరిగి చూస్తే ఏమన్నా చేస్తే దానికి ఒక మీనింగ్ ఉంది, జస్ట్ ఏదో ఇర్రాషనల్ గా లేకపోతే రిస్కీగా అడ్వెంచరస్ గా కాకుండా, ఇఫ్ ఇట్ ఇస్ మీనింగ్ఫుల్ దెన్ ఐ థింక్ ఐ డూ ఇట్. ఈ ఇంటర్నేషనల్ అంటార్కిటిక్ ఎక్స్పెడిషన్లో మీరు వరల్డ్ వైడ్ గా 80 మెంబర్స్ రైట్ 80 మెంబర్స్ సెలెక్ట్ అయితే అందులో మీరు ఉన్నారు రైట్. సో ఫస్ట్ మీకు తెలిసినప్పుడు ఎలా అనిపించింది? అయ్యో చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే ఏదో నిన్న ఆలోచించి ఈరోజు వెళ్ళిపోయినట్టు కాదు, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను ప్లాన్ చేసి ఆలోచించి, అంటే అంత దూరము, చాలా మనీ కావాలి, డిస్టెన్స్ వైజ్గా క్లైమేట్ వైజ్గా అన్ని ఛాలెంజెస్, ఒక్కటి కూడా దాని ఫేవర్లో లేదు. అయితే అందుకని అలా దూకుడులాగా వెళ్ళిపోవడం కాదు, ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసి అనుకుని వెళ్ళినది. కాబట్టి నాకు ఫస్ట్ అప్లై చేసి సెలెక్షన్ లెటర్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ అన్బిలీవబుల్. అసలు ఎవరికి చెప్దాం, ఎలా చెప్దాం అని కూడా నాకు ఆ థాట్ రాలేదన్నమాట. సో ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ థ్రిల్. అండ్ అది కూడా మన తెలుగు స్టేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి నేను ఒక్కదానే అవ్వడము అండ్ ఆల్ ఆఫ్ దాట్ నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆల్సో ఇది అనుకునేది అన్నమాట, ఎప్పుడుకి మన ఇండియా ఫ్లాగ్ ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఎగరేసే ఆపర్చునిటీ రావడము, అంటే ఎలాంటి యూజువలీ ఒలింపిక్స్ అలాంటి గేమ్స్లో విన్ అయిన కంట్రీ నేషనల్ ఫ్లాగ్ని కొంచెం హైట్లో పెట్టేసి వాళ్ళ నేషనల్ ఆంథమ్ పాడతారు, అలా మన కంట్రీ భారతదేశంది ఫ్లాగ్ ఇంటర్నేషనలీ అంటే ఐ థాట్ ఓకే, ఇట్ ఫెల్ట్ రియల్లీ నైస్ అన్నమాట. ఎంతమంది అక్కడికి ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది అమ్మాయిలు వచ్చారు? ఎంతమంది అమ్మాయి ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉన్నారనమాట బాయ్స్ అండ్ గర్ల్స్. కాకపోతే 20-25 కంట్రీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉండింది, అటు యుఎస్ నుంచి, లండన్ నుంచి, యూకే నుంచి, అలా వెస్టర్న్ కంట్రీస్ నుంచి, ఇటు ఈస్ట్ చైనా, వియట్నాం, శ్రీలంక, అలా అన్ని కంట్రీస్ నుంచి చాలా డైవర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆఫ్రికా నుంచి వచ్చారు. వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు దే మేక్ షూర్ అనమాట కి ఒక గ్రూప్ ఉంటే వాళ్ళందరూ సొల్యూషన్స్ ఆలోచించడానికి వస్తారు.
వస్తున్నారు, అందరూ కలిసి పనిచేయాలి క్లైమేట్ మీద. సో వేరే వేరే కంట్రీస్ నుంచి, వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి తీసుకుని ఒక ఒక గ్రూప్ లాగా తయారు చేద్దామని వాళ్ళు కూడా ప్లాన్ చేశారు. సో